పరిస్థితి మీద ఓ సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని శాసనసభలో చేశారు. అది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని సభ నుంచి బయటికి బలవంతంగా గెంటేసి మరి ఆయన ప్రసంగాన్ని కొనసాగించారు. అసత్య ప్రచారాలతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు అవే అసత్యాలను మరింత బలంగా మరింత విస్తృతంగా అన్ని వేదికల ద్వారా ఉపయోగించుకుంటూ జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అసెంబ్లీ సాక్షిగా తన ప్రభుత్వం మీద తానే తప్పుడు లెక్కలు చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిపోతారు. అందుకే ఇవాళ వాస్తవాలు చెప్పడం కోసం ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యమంత్రి గారు ఏదో పొరపాటున ఈ సంఖ్యలు తప్పు చెప్పారనో లేక అధికారులు ఏదో ఆయన్ని తప్పుదోవ పట్టించారనో నేను అనుకోవడం లేదు. ఉద్దేశపూర్వకంగానే సభని తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేశారు. ఈ అంకెలు సంఖ్యలు ఎవరు చూడరు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకంతో నిజంగా ముఖ్యమంత్రి గారికి ఆర్థిక పరిస్థితి మీద అంత బలమైనటువంటి నమ్మకం తెలుగుదేశం పార్టీ కన్నా అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో మేము పరిపాలిస్తున్నాం అనేటువంటి నమ్మకం విశ్వాసం ఉంటే మీరు ఎప్పుడూ మాట్లాడేటువంటి పారదర్శక విధానాన్ని ఎందుకు పాటించడం లేదు అని అడుగుతున్నాం. మీ ఫైనాన్స్ డీటెయిల్స్ దొరకవు, మీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద పెట్టింది దొరకదు, మీ ఎక్సైజ్ ఇన్కమ్ దొరకదు తెలీదు, జీఎస్టీ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్ తెలీదు, ఏ రకమైనటువంటి సమాచారం కూడా ఏ ప్రభుత్వ వెబ్సైట్లో దొరకదు, ఆఖరికి జియోలను కూడా వెబ్సైట్లో పెట్టకుండా ఆపేశారు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కి సమాధానాలు రావడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మానేశాయి, ఆఖరికి తెలుగుదేశం పార్టీ పదే పదే డిమాండ్ చేసింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద, రాష్ట్ర ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, దాని మీద చర్చిద్దామని ఇవాళ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం. మీరు పెట్టినటువంటి షార్ట్ డిస్కషన్లో రేపటికి రేపైనా సరే వైట్ పేపర్ రిలీజ్ చేయండి. మీరు ఇంతవరకు అక్కడ సభ ముందు ఎటువంటి సమాచారాన్ని ఇవ్వకుండా మీరేదో నోట్ రాసుకొచ్చి చదవడం కాదు, సమాచారాన్ని పెట్టండి. ఒక ఫుల్ డే కాకపోతే రెండు రోజుల పాటు దాని మీద చర్చిద్దామనేటువంటిది కూడా ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా. నిజంగా మీరు చెప్పినట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉండి ఉంటే, ఉంది అనుకుంటే నెల నెల 1వ తారీఖున జీతాలు ఇవ్వడానికి ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారు? రిటైర్ అయిపోయినటువంటి ఎంప్లాయీస్కి పెన్షన్లని సకాలంలో అందించడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు? ఇంకా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద మీ మంత్రులే ఇంకో రకంగా మాట్లాడారు. అంటే ఎక్కడ ఏది కన్వీనియంట్ అంటే అది మాట్లాడుతున్నారు. సిపిఎస్ మీద అవగాహన లేదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి మేము సిపిఎస్ని ఇవ్వలేము అనేటువంటిది ప్రకటనలు సీఎంఓలు మీ సలహాదారులు మంత్రులు కూర్చొని ప్రకటన చేశారు. మరి మీ ఆర్థిక పరిస్థితి అంత అద్భుతంగా ఉంది అని ఒకవైపు మీరు చెప్పేటప్పుడు మీ మంత్రులు ఆ రకమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారు? మెయిన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ది మనం చూసాం. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి వైద్య సదుపాయాల్ని కల్పించేటువంటి మౌలిక సంస్థ దానికి సప్లైస్ని ఆపేశారు. ఎందుకు? బిల్లులు చెల్లించలేదని. అంటే మెడికల్ ఫెసిలిటీస్ మందుల సరఫరాని కూడా నిలిపేసేటువంటి స్థితికి వెళ్ళారు అని అంటే ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మీ ఆర్థిక పరిస్థితి ఉందో తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసేటువంటి చిక్కీలు కోడిగుడ్లు మానేశారు. 110 కోట్లు వాళ్ళకు బిల్లులు బకాయిలు పెట్టారు. మీరు కర్ణాటక నుంచి ఈ చిన్నపిల్లలకు పాలు సరఫరా చేసేటువంటి వాళ్ళకి బకాయిలు ఇవ్వకపోతే కర్ణాటక డైరీ డెవలప్మెంట్ బిల్లులు చెల్లించకపోతే మేము పాలు సరఫరా ఆపేస్తామన్నారు. ఎంతండి? 100 కోట్లు. చిన్నపిల్లల ఆహారాన్ని ఇవ్వడానికి, ఆరోగ్యానికి కావలసినటువంటి మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వడానికి, రిటైర్ అయిపోయినటువంటి ఉద్యోగులకు పెన్షన్లు ఇవ్వడానికి చేతగానటువంటి ప్రభుత్వం ఎందుకండి ప్రగల్భాలు పలుకుతున్నారు? ఎందుకండి బీరాలు పలుకుతూ ఉన్నారు? మీరు టిడ్కో ఇళ్ల పేరుతో కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్నటువంటి 7,300 కోట్ల రూపాయల్ని ఎక్కడికి మళ్ళించారు? ఆ పేదలకి, పేదలు నిరుపేదలు ఈఎంఐలు చెల్లిస్తున్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఇళ్ళు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కాకపోయినా ఈఎంఐలు వాళ్ళు కడుతున్నారు. వాళ్ళ పేరుతో వచ్చినటువంటి అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఖజానాకి మీరు మళ్లించింది వాస్తవం కాదా అని నేను అడుగుతూ ఉన్నా.
ఇక రోడ్ల గురించి నేను మాట్లాడడం లేదు 250 మీటర్లలో 120 గుంతలని పత్రికల్లో ప్రధానమైనటువంటి శీర్షికలు వచ్చాయి రాష్ట్రంలో ఎంత అద్భుతమైనటువంటి పరిస్థితుల్లో నేను మీ ఖజానా అంత నిండుగా ఉంటే గలగలలాడుతూ ఉంటే రాష్ట్ర రోడ్లను ఎందుకు అభివృద్ధి చేయలేకపోతున్నారని నేను అడుగుతున్నా ఇక కూలీ చేసుకునేటువంటి వాళ్ళు భవన నిర్మాణ కార్మికులు వాళ్ళ సెస్ వాళ్ళ హక్కు వాళ్ళ శ్రమదానం ద్వారా వాళ్ళకి రావాల్సినటువంటి హక్కు ఆ సెస్ను కూడా మీరు డైవర్ట్ చేశారే ఇక ఎంప్లాయీస్ కర్మకాండల కోసం కేటాయించినటువంటి డబ్బుల్ని కూడా మీరు వాడేసుకున్నారు కదా అది నేను కాదు కదా ఎంప్లాయీస్ సంఘాలే చెప్పే కదా మీ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి ఎంప్లాయీసే చెప్పారు కదా ఇది అది అనేటువంటిది కాదు ఈ రాష్ట్రంలో సాక్షాత్తు హైకోర్టు ముందు మీరు అఫిడవిట్ వేశారు కదా దుల్హన్ పథకాన్ని షాదీ ముబారక్ పథకాన్ని కంటిన్యూ చేయాలి అంటే మా వద్ద డబ్బులు లేవు అని అమరావతిని అభివృద్ధి చేయాలి అంటే మా దగ్గర డబ్బులు లేవు అని మరి ఎన్డీఆర్ఎఫ్ నిధుల్ని పీడీలకు అంటే విపత్తు నిధుల్ని కేంద్రం ఇచ్చినటువంటి విపత్తు నిధుల్ని పీడీ అకౌంట్లకు మళ్ళీ ఇచ్చారు నేను కాదు కదా సాక్షాత్తు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని మీ మీద వ్యక్తం చేసింది కదా ఇది మీ అద్భుతమైనటువంటి పరిపాలన ఇక రాష్ట్రంలో విద్యుత్ సంస్థలకు దాదాపు 10-15 వేల కోట్లు చెల్లించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి అన్ని రంగాల్లోనూ కూడా బకాయిల్ని పెంచి ఏ ఒక్క వ్యవస్థని కూడా పని చేయనీయకుండా చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఇక అగ్రికల్చర్ మీరేమిస్తున్నారండి కేవలం ఆ 7000 రూపాయలు మీరు ఇస్తున్నారు రైతు భరోసా కింద గత ప్రభుత్వంతో చూసుకుంటే సీడ్ సబ్సిడీ వచ్చింది ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది ఇన్సూరెన్స్కి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నిధులు చెల్లించినటువంటివి డ్రిప్ స్ప్రింక్లరు ఫర్టిలైజర్ సబ్సిడీ జిప్సం మీద సబ్సిడీ ఎక్కడికి పోయినాయి దాదాపు 11 కేంద్రానికి నుంచి వచ్చేటువంటి నిధులని కేంద్రంగా స్కీమ్లని మీరు ఆప్ చేయలేదు ఎందుకంటే మీరు 40% కంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి 60% కేంద్రం ఇస్తే దాదాపు 11 పథకాలని మీరు ఉపయోగించుకోకుండా వదిలేశారు మీరు మీకు మీరే భుజం తట్టుకుంటున్నారు మీ కాళ్ళకు మీరు దండం పెట్టుకుని దీర్ఘాయుష్మాన్ భవ అనుకుంటే సాగదు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారిని చెప్తున్నాం రేపు జరగబోయేటువంటి చర్చలో స్పీకర్ గారిని కూడా మేము కోరుతున్నాం షార్ట్ డిస్కషన్ అంటున్నారు ఎస్ ప్రతిపక్షం అనేటువంటిది అనేక అంశాల మీద ఆందోళన చేస్తుంది ఆ ఆందోళన చేసినప్పుడు దాన్ని అడ్రస్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి ఏ సభను ఒక 2 నిమిషాలు వాయిదా వేసుకుని మీకు ఏం కావాలి ఎట్లా చేయాలి అని మీ ఛాంబర్లోకి పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయలేరా మీరు ఒక్కరే స్పీకర్గా ఉన్నారా గతంలో ఉన్న వాళ్ళు ఎవరు స్పీకర్గా లేరా గతంలో పాటించినటువంటి సంప్రదాయాలు కావా ఒక అంశం మీద పట్టుబట్టినప్పుడు దాని పరిష్కారానికి ప్రయత్నం చేయండి కానీ ఏంటా భాష పుల్ దెమ్ అవుట్ అదేమైనా మీ సామ్రాజ్యమా స్పీకర్ గారిని కూడా చెప్తున్నా ఒకసారి పుస్తకం చదవండి ఈజ్ ది ఫస్ట్ సర్వెంట్ ఆఫ్ ది హౌస్ అది రాసింది అక్కడ వీఆర్ ఆల్ ఈక్వల్ అట్లాంటిది పుల్ దెమ్ అవుట్ ఏంటి ఆ భాష ఏంటి వాళ్ళు ఏదో పాలకులు మేము సేవకులు అయినట్టుగాను ఇది ప్రజాస్వామ్యం అనేటువంటిది మర్చిపోతున్నారు ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆందోళనని మేము తీవ్రతరం చేసినప్పుడు వాటికి పరిష్కార మార్గాల్ని ఎతకాలి రెఫరీగా ఉండాల్సిన మీరు మోర్ లాయల్ దాన్ ది కింగ్ అనే ప్రభుత్వానికన్నా ఎక్కువ మీరు భుజాన్ని వేసుకోవడం కూడా కాదు రేపు చర్చలో సరైనటువంటి సమయాన్ని ఇవ్వాలి దీని మీద చర్చ జరిగేటువంటి విధంగా చేపట్టాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్కటే కోరుతున్నాం మీ అసత్యాల పునాదుల్ని బద్దలు కొట్టడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది మీరు చెప్పిన మాటల్లో నిజాయితీ చిత్తశుద్ధి ఉంది అనుకుంటే శ్వేతపత్రాన్ని రేపు శాసనసభలోనే ప్రవేశపెట్టండి ఒకరోజు కాదు 2 రోజులు దాని మీదనే చర్చిద్దామనేటువంటిది ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ